दिस न्यूज इज स्पॉन्सर्ड बाय हीरा बैंकेट हॉल फुली एयर कंडीशनर एट सैयद अली चबूतरा नियर शाहगौस होटल। आदाब नाजरीन, आप तमाम का A18 तेलंगाना न्यूज में खैर मकदम है। आंध्र प्रदेश के साबिक वजीर आला कोनेजेति रोशैया का हफ्ते को हैदराबाद में इंतकाल हो गया। रोशैया आज सुबह बीमार होने के बाद प्राइवेट हॉस्पिटल ले जाते वक्त इंतकाल कर गए। इनकी उम्र 88 साल थी। कांग्रेस के सीनियर रहनुमा इससे कबल 2011 और 2016 के दरमियान तमिलनाडु के गवर्नर भी रह चुके हैं। इस अरसे के दौरान वाजुभाई वाला के 1 सितंबर 2016 को ओहदा संभालने से कबल इन्हें कुछ महीनों के लिए कर्नाटक का गवर्नर नामजद किया गया था। तमिलनाडु के गवर्नर के तौर पर इनकी 5 साल मुद्दत खत्म होने के बाद वो एक्टिव पॉलिटिक्स से रिटायर हो गए। हुकूमत ने साबिक वजीर आला के रोशैया के लिए 3 रोजा सरकारी शोक के साथ साथ फॉर्मर CM के रोशैया के जनाजे का ऐलान किया और CM KCR ने रोशैया के फ्यूनरल पर फूल भी चढ़ाए। पेश है A18 तेलंगाना न्यूज़ से ये खसूसी रिपोर्ट। हर अहम खबर से बाखबर रहने के लिए A18 तेलंगाना न्यूज़ को YouTube पर ज़रूर सब्सक्राइब करें। आंध्र प्रदेश राष्ट्र माजी मुख्यमंत्री गारू राष्ट्र राजकीयालो तनदैन शैलिलो ఒక ప్రత్యేకతను చాటుకున్న సీనియర్ నాయకులు గౌరవనీయులు రోషయ్య గారు మృతి చెందడం చాలా దురదృష్టకరం, బాధాకరం. వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. రోషయ్య గారితో నాకు కూడా చాలా దగ్గరి అనుబంధమే ఉండేది. రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు రోషయ్య గారితో చాలామందికి కూడా దగ్గరి అనుబంధం ఉంటుంది. బహుశా దేశ చరిత్రలోనే 15 సార్లు ఒక రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేకత రోషయ్య గారికే దక్కుతుంది. రాష్ట్రంలో వారు చేయని పదవి లేదు, పొందని గౌరవం లేదు. అందరు ముఖ్యమంత్రుల చేత కూడా వారు పనిచేసిన అందరి ముఖ్యమంత్రుల చేత కూడా మెప్పుబంది శభాష్ అనిపించుకున్నటువంటి నాయకుడు. ప్రతిపక్షాలను సైతం కూడా ఒప్పించగలిగి మెప్పించగలిగేటువంటి నేర్పరితనం, చక్కటి మాటలతో అందరినీ కూడా కన్విన్స్ చేసేవారు. వారు శాసనమండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, లోక్సభలో పార్లమెంట్ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ స్వపక్షంలోనే కాదు విపక్షంలో కూడా తనకంటూ మిత్రులను అభిమానులను సంపాదించుకున్నటువంటి అరుదైన నాయకుల్లో ఒకరు గౌరవనీయులు రోషయ్య గారు. 2004లో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో నేను పనిచేసే క్రమంలో ఆ రోజు శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఆర్థిక మంత్రిగా రోషయ్య గారు ఉండేవారు. మొట్టమొదటిసారిగా నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాట్లాడి కూర్చోగానే వెనక్కి చూసి నన్ను దగ్గరికి పిలుచుకున్నారు. అబ్రార్ ఫ్యాషన్ ఫ్యాబ్రిక్స్ మల్టీ బ్రాండెడ్ ఫ్యాషనబుల్ టెక్స్టైల్ షోరూమ్ రేమండ్స్ రీడ్ అండ్ టైలర్ సియారామ్ ఆర్ డిగ్ జామ్ జైసీ కంపెనీస్ కా కలర్ఫుల్ కలెక్షన్ సూటింగ్స్ షర్టింగ్స్ కే అలావా డిజైనర్ షేర్వానీ డిజైనర్ సూట్స్ జోధ్పూరి సద్రీ కుర్తా పజామా ఆర్ పగడీ బెహతరీన్ సిల్వాయి కే సాథ్ ఆప్కీ హర్ పసంద్ కా లిహాజ్ వాజిబి దామ్ మే బిల్కుల్ హీ నయే స్టాక్ కే సాథ్ ఆప్కీ తశ్రీఫ్ ఆవరీ కే మంతజిర్ బదల్తే ఫ్యాషన్ కే హమ్ కదమ్ అబ్రార్ ఫ్యాషన్ ఫ్యాబ్రిక్స్ మూసా బౌలి బిసైడ్ పిస్తా హౌస్ హుసేని అలం రోడ్ హైదరాబాద్